సార్ నమస్కారం సార్. నమస్తే సార్. డైరెక్టర్ హరీష్ శంకర్ గారు మనకు తెలుసు, చాలా డైనమిక్ డైరెక్టర్. ఆయన తన గురించి కానివ్వండి, తన సినిమాల గురించి కానీ ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా కూడా చాలా గట్టిగానే రియాక్ట్ అవుతూ ఉంటారు. అయితే రీసెంట్గా ఆయన ఒక ట్వీట్ చేశారు సార్, ముసలి నక్క అంటూ ఎవరినో ఉద్దేశించు చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరిని ఉద్దేశించి ఆయన చేశారు ఈ విధమైన వ్యాఖ్యలు అని చెప్పేసి అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది, దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే రకరకాల పేర్లు రకరకాల రెఫరెన్సుల్లో వెళ్తున్నారు. అంటే మిస్టర్ బచ్చన్ అనేటువంటి సినిమా ఒకటి రిలీజ్కి ఉంది, ఆయనది రవితేజ, అది 15 దగ్గరకు వస్తుంది డేటు. సినిమా రిలీజ్కున్నప్పుడు మీడియాతో గొడవ ఎందుకు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన ఏదో తగ్గి ఉంటాడని తన గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈ లీనియన్స్ తీసుకుని అని ఆయన ఒకసారి తడమదలుచుకున్నాడు ప్రపంచాన్ని అనేది టోటల్గా కథ. అంటే ఇది దీని నేపథ్యం ఏమిటంటే, ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి సినిమా ఉంటుందా ఉండదా అనేది చర్చనీయాంశంగా మారింది ఈ మధ్యకాలంలో. పవన్ కళ్యాణ్తో ఆయన ప్రారంభించిన సినిమా, గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్తో అతను చేస్తున్నటువంటి సినిమా అది. గబ్బర్ సింగ్ చాలా పెద్ద హిట్టు, చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి సక్సెస్ అది. అయితే ఆ సక్సెస్ తర్వాత హరీష్ శంకర్ రైజ్ మొదలవ్వాల్సింది. అది ఏ కారణం చేతో ఇప్పటికీ ఆ తడబాటుల మధ్య నడుస్తోంది ఆయన ప్రయాణం. అయితే హరీష్ శంకర్కు ఒక ఇమేజ్ ఉంది, ఎవరినైనా సరే ఏదైనా అంటే అనాల్సిన సందర్భం వచ్చినప్పుడు మొహమాట పడకుండా అనేస్తాడు అనేది, అలా ఒక ఇమేజ్ ఉంది ఆయనకి. గతంలో అలా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఉంటుందా ఉండదా అనేది ఇటీవల చర్చకు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, అలాగే 4 శాఖలు ఉన్నాయనికి గ్రామీణాభివృద్ధి, ఇవన్నీ ఈ నేపథ్యంలో ఆయన దీనికి అవకాశం ఇస్తాడా అనే చర్చ జరిగినప్పుడు కొంతమంది ఆల్రెడీ ఆయన కమిటీ కొంత షూట్ అయినటువంటి ఓజీ, అలాగే హరిహర వీరమ్మలు ఈ రెండు కంప్లీట్ చేస్తాడు, అది పక్కన పెట్టే ఛాన్స్ ఉంది అని మాట్లాడారు. దీని మీద అటాక్ చేయదలుచుకున్నాడు ఆయన. అంటే ఆల్రెడీ ఆ సినిమా కూడా కొంత షూట్ అయ్యింది అనేది మనకు ఆయన ఒక గ్లిమ్సెస్ లాంటిది ఏదో రిలీజ్ చేశాడు. అది ఎన్నికల సమయంలో ఉపయోగపడింది కూడా, అంటే ఎన్నికలకు ఉపయోగపడే పద్ధతిలోనే డిజైనింగ్ జరిగింది. నిజానికి ఆ సినిమా ఎన్నికల కంటే ముందే కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారు, ఒక రకమైనటువంటి ఊపిస్తుంది ఓటర్కి అనే మాట కూడా వినిపించింది. కానీ అది వాయిదా పడిపోయింది ఏ కారణాల చేత అయినప్పటికీ. అంటే గతంలో ఎలాగైతే ఎన్టీఆర్కి నా దేశం అనే సినిమా ఉపయోగపడిందో, అలాగా తను వెళ్ళలేని ప్రాంతాలకు కూడా తన మెసేజ్ని ఆ సినిమా ద్వారా పంప్ చేయగలిగాను అనుకున్నాడు రామారావు ఆ రోజుల్లో. అలా పవన్ కళ్యాణ్ అభిప్రాయాలను ఆయన వెళ్ళలేని ప్రాంతాలకు కూడా ఈ సినిమా ద్వారా పంప్ చేస్తారు. హరీష్ శంకర్ దానికి సమర్థుడైనటువంటి డైరెక్టరు, అతను అలా పంప్ చేస్తాడు అనే అభిప్రాయంతో కొంతమంది మాట్లాడారు. కానీ ఏ కారణం చేతైనా ఆ సినిమా ముందుకు నడవలేదు. కొంత షూట్ అయితే జరిగింది అనేది అర్థమవుతుంది మనకి. ఓజీ కూడా షూట్ జరుపుకుంటోంది. ఆయన చంద్రబాబును కలవడానికి జైల్లో ములాఖాత్ కావడానికి రాజమండ్రి బయలుదేరింది ఓజీ షూటింగ్ నుంచే పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు ఆయన మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నిర్మాతలకి దర్శకులకి ఒక విజ్ఞప్తి చేశాడు బహిరంగంగానే, నేను 3 నెలల వరకు చాలా కాన్షియస్గా ఇక్కడ కేంద్రీకరించాలనుకుంటున్నాను పని మీద, 3 నెలల తర్వాత మాత్రమే సినిమాల గురించి ఆలోచిస్తాను, అది కూడా నెలలో మహా ఇస్తే 1-2 రోజులు టైం ఇవ్వగలనేమో తప్ప అందుకంటే ఎక్కువ టైం ఇవ్వగలను అనేది నాకు అనిపించడం లేదు అని మాట్లాడాడు ఆయన. ఇందులో హరిహర వీరమల్లు సినిమాకి 20 రోజులు ఇచ్చినా చాలు అంటున్నాడు ఆయన ఏఎం రత్నం గారు. ఓజీ చాలా వరకు ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది, దానికి కూడా అలాగే ఇస్తే సరిపోతుంది అని కూడా వాళ్ళే చెప్పారు. అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకి సంబంధించిన భవిష్యత్తు ఏంటనే దానిలో ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమా డ్రాగ్ అవుతున్న విషయంలోనే
డ్రాగ్ అవుతోంది, ఎలక్షన్లోపు సినిమా ఉండకపోవచ్చు, ఎన్నికల తర్వాత మళ్ళీ ఏదైనా మొదలవచ్చు అనే ఉద్దేశంతోనే ఆయన రవితేజ సినిమా కమిట్ అయ్యాడు, అటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది కంప్లీషన్ అయిపోయింది, అది 15 రిలీజ్కి రెడీ చేసుకుంటున్నారు. ఈ కండిషన్లో ఇలా ఒకరు నలుగురు ఐదుగురు కలిసి ఆ సినిమా లేదు, ఉస్తాద్ భగత్ సింగ్ అనే ప్రాజెక్ట్ డిజాల్వ్ అయిపోయింది అని మాట్లాడితే ఆయనకి కొంచెం గాయం అవుతుంది కదా న్యాచురల్గా. అలా గాయపడి ఆ గాయం చేసినటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఒక ముసలోడా అనేసాడు ఆయన. ఇది ఎవరికైనా తగలచ్చు, ఎవరికైనా యాప్ చేసుకోవచ్చు. అంటే ఈ సినిమా ఉంటుందా ఉండదా అని మాట్లాడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు నాతో సహా, కాబట్టి ఎవరినైనా కనెక్ట్ చేసుకోవచ్చు దానిలో. అంటే మూడు సినిమాలు 5 సంవత్సరాలు అనేది ఇబ్బంది లేని సమయమే. అంటే ఈ టైంలో పవన్ కళ్యాణ్కి అలా అనిపించవచ్చు, మనం 3 నెలల వరకు కేంద్రీకరించాలి, 3 నెలల తర్వాత 1 రోజు 2 రోజుల కంటే ఇవ్వలేను అనేది ఇప్పుడే అభిప్రాయం. రేపు ప్రయాణం మొదలైంది ఇప్పుడే కాబట్టి ఆ ప్రెజర్లో మాట్లాడాడు ఆయన. ఆ ప్రెజర్ కొంచెం తగ్గటం మొదలవుతుంది ప్రయాణం కొంత ముందుకు నడిచిన తర్వాత, అప్పుడు ఆయన లేజర్ దొరకచ్చు, చెయ్యొచ్చు, కొన్ని షార్ట్స్ అక్కడే తీయచ్చు, లేదు ఇక్కడికి వచ్చి 3 సినిమాలని కొంచెం కొంచెం చేసి వెళ్ళచ్చు. 3 సినిమాలు ఒకేసారి చేసినా 5 ఏళ్ళకి 3 సినిమాలు రిలీజులు అనేది చిన్న విషయం ఏం కాదు. ఏ హీరోకైనా 3 ఏళ్ళు ఒక సినిమాకి తీసుకుంటున్న హీరోలు ఉన్నారు కదా, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు. పుష్ప రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు అవుతుంది కదా, డిసెంబర్ దాటితే అది దాటకుండా ఉండటం కోసం కదా వీళ్ళు డిసెంబర్ 6 డేట్ అనౌన్స్ చేశారు. కాబట్టి ఈ కండిషన్లో ఈ సినిమా ఉంటుందా ఉండదా అనే కామెంట్ చేస్తున్న వాళ్ళ మీద కేంద్రీకరించి మాత్రమే ఆయన ట్వీట్ చేశాడు, నా సినిమా రిలీజ్కు ఉంది, మళ్ళీ వీళ్ళు నోళ్ళు తెరుస్తున్నారు డాడీకి, నా మీద నా సినిమా మీద దాడి చేయడానికి నోళ్ళు తెరుస్తున్నారు, నేను ఊరుకునే మనిషిని కాదు, నేనేదో ఈ సినిమా రిలీజ్కు ఉంది కాబట్టి ఒబీడియంట్గా వంగి పర్లేదులే తిడితే తిట్టారు దులుపుకుని వెళ్ళిపోదాం, ఇది మన అదేంటి పాత పద్యం ఉంది కదా, అనువు కాని వేళ అధికుల మనరాదు అని చెప్పారు కదా, ఈ అధికుల మనరాదు అని అనుకుని ఇక్కడ అనువు కాదు అని అనుకుని సీన్లో నుంచి తప్పుకుంటున్నాను అనుకుంటున్నారేమో, అలా తప్పుకునే మనిషిని కాదు నేను, నా మీద ఎవరైనా దాడి చేస్తే ప్రతీకార దాడి ఖచ్చితంగా ఉంటుంది, కాబట్టి మళ్ళీ నా మీద దుష్ప్రచారం చేయటం మొదలుపెట్టారు, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని ఆయన అనుకున్నటువంటి ఆ ముసలోడా అనే ట్యాగ్ ఎవరు సెట్ అయితే వాళ్ళకి ఉద్దేశించి ఆ వార్నింగ్ ఇచ్చాడు. నా ఉద్దేశం అయితే ఆయన ఈ సినిమా మిస్టర్ బచ్చన్కి సంబంధించిన గొడవ కాదు అది, ఓకే, అది కాన్షియస్గా ఉస్తాద్ భగత్ సింగ్ తాలూకా వ్యవహారం. ఆయన ఇది అయిపోయిన తర్వాత ఆయన కొంచెం నడక అలవాటు అవుతుంది, అలవాటు అయిన తర్వాత ఏదో ఒక వెసులుబాటులో కొంత డేట్స్ ఇస్తే కంప్లీట్ చేసి మా రిలీజ్ చేయొచ్చు, హరిహర వేలమర్లు 20 రోజులు ఇస్తే చాలు రిలీజ్ చేసుకుంటాను అంటున్నాడు. ఆయన సెకండ్ పార్ట్ గురించి మాట్లాడట్లా, సెకండ్ పార్ట్ ఉంటుందా లేదా అనేది వేరే గొడవ, ముందు అసలు ఇది రిలీజ్ అయితే కొంత రిలీఫ్ అవుతాను అనే ఉద్దేశంతో రత్నం గారు మాట్లాడుతున్నాడు, అది కంప్లీట్ అయిపోతుంది. ఓజీ ఎలాగూ సెట్స్ మీద ఉంది, అది ఆల్రెడీ చాలా వరకు షూట్ అయిపోయింది అంటున్నారు, అది కంప్లీట్ చేస్తాడు. మీన్ వైల్ మధ్యలో కొంచెం కేంద్ర అంటే 4 రోజుల పని, 4 నుంచి 15 రోజులు ఆయన పనిచేస్తే పని ఈ 3 సినిమాలు అయిపోతాయి, అందరూ హ్యాపీ, రిలీజ్ అయిపోతాయి. అది హిట్ అవుతాయా ఫ్లాప్ అవుతాయా అది వేరే కూడా, అది ఆడియన్స్ చూసుకుంటారు. కానీ ఒక సక్సెస్ ఫేజ్లో ఉన్నాడు ఆయన, ఈ సక్సెస్ ఫేజ్లో ఉండగా సినిమా రిలీజ్ అయితే డెఫినెట్గా జనాలకు కనెక్ట్ అవుతుంది, సినిమా పాస్ అయ్యి హిట్ కొట్టడం కదా కావాల్సింది ఎవరికైనా, డైరెక్టర్కైనా హీరోకైనా, ఆ హిట్ కొట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది బలంగా ఫీల్ అవుతున్నాడు ఆయన. హరీష్ శంకర్ ఆ ఫీల్ అవుతూ ఆ టెంపో మెయింటైన్ చేయడం కోసం ఇలాంటి దూకుడు మాటలు మాట్లాడుతున్నాడు ఆయన, ఇది రీజన్. దీనికి ఏదో మిస్టర్ బచ్చన్ గొడవ కాదు, ఇది మిస్టర్ బచ్చన్ గొడవ కాదు, తన కెరియర్లో తను తీసినటువంటి సినిమాల మీద నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు, లేకపోతే తన మీద నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు, ఈ సినిమా లేదంటున్న వాళ్ళు, ఈ సినిమా ప్రాజెక్టు విరమించేశారు, అసలు అంతకుముందు కూడా ఈ సినిమా ఉంటుందా ఉండదా అనే చర్చ చాలా విస్తృతంగా జరిగింది, ఫైనల్గా ఉంటుంది అనేటువంటి ఒక భరోసా కల్పించారు. ఆ తర్వాత ఎన్నికలు ఆడావిడి, ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న ఉంది, ఆ సినిమా ఉంటుందా ఉండదా అని.
ఈ కండిషన్లో ఆ సినిమాని మళ్ళీ జనాల హృదయాల్లో రెన్యువల్ చేయడానికి ట్వీట్ ద్వారా ఆయన ఒక డిజైన్ చేశాడు. ఆ డిజైన్లో భాగంగా మాట్లాడిన మాటలు ఇవి. ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం ఆయనకు ఉంది, ఆయన దృష్టిలో వాళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు, వాళ్ళ మీద దాడులు చేస్తే చేయొచ్చు ఆయన, అది వేరే గొడవ. కానీ ఇదైతే జనాలను ఒకసారి అటెన్షన్లోకి తీసుకురావటం ప్రోగ్రామ్, అందులో భాగంగానే ఈ మాటలు మాట్లాడాడు. అక్కడ వరకే చూడాలి తప్ప అంతకుమించి ఆల్రెడీ అదే ఒక కక్ష సాధింపు చర్య, మళ్ళీ ఇంకొకళ్ళు బయట నుంచి కక్ష సాధింపు చేయటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఇక్కడితో ఇలా వదిలేయటం మంచిది.